తోడుతో చిరు వ్యాపారులు 10,000 రూపాయలు పొందవచ్చని అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న తోడు వారికి బాసటగా ఉంటుందని వైకాపా సీనియర్ నాయకులు జంక గగరిన్ పేర్కొన్నారు. జగనన్న తోడు అర్హతో అర్హులైన లబ్ధిదారులకు ఐడెంటిటీ కార్డులు అందజేశారు. సందర్భంగా గగరిన్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ రోజు డిసెంబర్ 25న అర్హులైన పేదవారికి ఇళ్ల పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న తోడు కార్యక్రమం మరి అన్ని ఏరియాల్లోనూ ప్రతి రాష్ట్రమంతటా కూడా ప్రతి వాడవాడల ప్రతి పల్లెటూరులోనూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి జగన్ గారు మరి ఏ ఉద్దేశంతో అయితే చిరు వ్యాపారస్తులకు మరి అభివృద్ధి కలిగే విధంగా మరి వారు ప్రతి చోట కూడా అప్పులు చేస్తూ మరి అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ వీళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే పాదయాత్రలో చిరు వ్యాపారస్తులకు మరి హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చే విధంగా మరి వీరికి 10,000 రూపాయలు అప్పుగా వడ్డీ లేకుండా అప్పుగా ఇచ్చే మరి బృహత్తర కార్యక్రమం చేపట్టారు. మరి దీని ద్వారా మరి చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారు తొబ్బుళ్ళు బళ్ళు వారు కానీ కిరాణా షాపుల వారు కానీ అలాగే కూరగాయలు వ్యాపారం చిరు వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటున్నారో వారందరికీ జగనన్న తోడు కార్యక్రమం మరి ఎంతో దేదీప్యమానంగా మరి ముందుకు వెళ్తుంది. మరి ఈ పథకాలే కాదు మరి జగనన్న ప్రవేశపెట్టిన అనేక పథకాలు కూడా మరి ప్రతి ఒక్క కార్యకర్తకి అమ్మఒడి మరి అలాగే జగనన్న తోడు మరి అలాగే వైఎస్ఆర్ ఆసరా ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇలాంటి అనేక పథకాలు మరి అన్నీ కూడా రేషన్ అయితే మరి ఇంటింటికి చేరవేసే ప్రయత్నం మరి మునుముందు రోజుల్లో కొనసాగుతుంది.